రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని, విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాలి, మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులే మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏవైతే సంస్కరణలు పథకాలు తీసుకొచ్చి కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని వేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఆ యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాలి. అన్నీ బాగుండాలి, రాష్ట్రానికి రావాల్సినవన్నీ రావాలి. అలాగే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, మూడు ప్రాంతాల ఆకాంక్ష లేదా మూడు ప్రాంతాల ప్రజల ఆశలు నెరవేర్చే అధికార వికేంద్రీకరణ, అంటే మూడు రాజధానుల రూపంలో అధికార వికేంద్రీకరణ ఏదైతే తలపెట్టామో దానికి అడ్డంకులుగా తొలగి వెళ్ళేంత త్వరగా అది ఆచరణలోకి రావాలి. అలాగే మనం రాష్ట్రానికి అప్పట్లో విభజన జరిగినప్పుడు జరగాల్సిన న్యాయం జరగని నేపథ్యంలో ఇప్పటికైనా మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి, ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలన్నీ కూడా రావాలి. అవి తెచ్చుకోవడానికి తగిన రాజకీయంగా పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉండాలని దేవదేవుని ప్రార్థించాను.